హలో ఫ్రెండ్స్, రీసెంట్గా నేను ఆహాలో రిలీజ్ అయిన పురుషోత్తముడు అనే మూవీ చూశాను. క్యాస్టింగ్ రాజ్ తరుణ్, హాస్ని సుధీర్, మురళీ శర్మ అండ్ రమ్యకృష్ణ అండ్ ప్రకాష్ రాజ్. సో ఈ మూవీలో మురళీ శర్మ గారు వచ్చేసి రాజ్ తరుణ్ వాళ్ళ ఫాదర్గా, రమ్యకృష్ణ గారు వచ్చేసి రాజ్ తరుణ్ వాళ్ళ పెద్దమ్మగా అండ్ ప్రకాష్ రాజ్ గారు వచ్చేసి రాజ్ తరుణ్ వాళ్ళ పెద్ద నాన్నగా యాడ్ చేశారు. ఈ సినిమా చూసినప్పుడు నాకు ఒక మూడు సినిమాలు గుర్తొచ్చాయి భయ్య. ఒకటి అజ్ఞాతవాసి, రెండు బిచ్చగాడు, మూడు మహర్షి. ఈ సినిమా చూసినప్పుడు మీకు అలా అనిపిస్తే కామెంట్ చేసేయండి. సో స్టోరీలోకి వెళ్తే హీరో వాళ్ళది రిచ్ ఫ్యామిలీ. సో హీరో స్టడీస్ కంప్లీట్ చేసుకొని ఇండియా తిరిగి వస్తాడు. అందరూ రిచ్ ఫాదర్స్ అనుకుంటారు. వాళ్ళ తర్వాత నెక్స్ట్ ఆ పొజిషన్లో వాళ్ళ కొడుకే ఉండాలని అనుకుంటారు. కాబట్టి హీరోని సీఈఓ చేద్దాం అనుకుంటారు మురళీ శర్మ గారు. బట్ ఆ కంపెనీకి సీఈఓ అవ్వాలంటే ఒక రూల్ ఉంటుంది భయ్య. అది అప్పట్లో వాళ్ళ గ్రాండ్ ఫాదర్ గారు నిర్ణయిస్తారు. ఆ రూల్ ఏంటంటే ఆ కంపెనీకి సీఈఓ అవ్వాలంటే ఒక 100 డేస్ ఎవరికి కనిపించకుండా, తమ ఇన్ఫ్లుయెన్స్ వాడకుండా బతకాలి అండ్ తిరిగి రావాలి. అప్పుడే సీఈఓ అవుతారు. లేకుంటే వాళ్ళ సిబ్లింగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆటోమేటిక్గా ఈ పొజిషన్ అనేది వెళ్ళిపోతుంది. బట్ రాజ్ తరుణ్ గారిని సీఈఓ చేయడం వాళ్ళ పెద్దమ్మైన రమ్యకృష్ణ గారికి నచ్చదు. ఎందుకంటే అప్పట్లో రమ్యకృష్ణ వాళ్ళ హస్బెండ్ కూడా 100 డేస్ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి వెళ్ళిపోయి తిరిగి రారు. సో అలా తిరిగి రాకపోయేసరికి వాళ్ళ తమ్ముడైన మురళీ శర్మ గారికి ఈ పొజిషన్ వస్తుంది. సో రమ్యకృష్ణ గారి హస్బెండ్ ఉండాల్సిన ఆ పొజిషన్లో మురళీ శర్మ గారు ఉండేసరికి రమ్యకృష్ణ గారు తట్టుకోలేకపోయారు. సో ఈసారి అయినా రమ్యకృష్ణ గారి కొడుకుని సీఈఓ చేయాలని చెప్పేసి రాజ్ తరుణ్ గారిని సీఈఓ చేయాలన్న ప్రపోజల్ని అపోజ్ చేస్తారు. సో ఈ ఛాలెంజ్ని రాజ్ తరుణ్ గారు ఒప్పుకొని తన ప్రాపర్టీని అంతా వదిలేసి బయటకు వచ్చేస్తారు. అలా వేరే ఊరికి వెళ్ళిన హీరో ఎలా బతికాడు అండ్ ఆ ఊరిలో ఉన్న రైతులకు ఉన్న ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేశాడు అండ్ ఏం చేసి బతికాడు అండ్ చివరికి సీఈఓ అయ్యాడా లేదా అన్నదే మూవీ. మూవీ ఫస్ట్ హాఫ్లో కామెడీ సీన్స్ బాగున్నాయి భయ్య. అండ్ సెకండ్ హాఫ్లో కొద్దిగా బోరింగ్ ఉంటుంది అండ్ కామెడీ సీన్స్ కూడా బాగానే ఉంటాయి. సాంగ్స్ విషయానికి వస్తే అన్నీ అంత పెద్దగా ఏం బాగలేదు భయ్య. నాకైతే పర్టికులర్గా ఒక సాంగ్ నచ్చింది భయ్య. అది హీరో తన ప్రాపర్టీని అంతా వదిలేసి బయటకు వచ్చేటప్పుడు ఒక సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది ఆ సాంగ్. అండ్ ఇది సీన్స్కి అనుగుణంగా బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతూ ఉంటుంది. బీజం కూడా బాగానే ఉంది భయ్య. ఫైట్స్ కూడా బాగానే అనిపించాయి భయ్య నాకు. ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3 lemons.